हेलो फ्रेंड्स, वेलकम टू किचन फ्लेवर्स। अंदरू एला उन्नारू? ई रोज नेनु मी मुंदुकी ओक नॉन वेज रेसिपी तीसुकोच्चानु। अदेंटंटे प्रॉन्स मसाला कर्री। इदी चाला टेस्टीगा उंटुंदी। रेग्युलर गा काकुंडा डिफरेंट स्टाइल्लो नेनु ई कर्री चेसानु। ई रेसिपीनी तप्पकुंडा ट्राई चेयंडी। प्रॉन्स लवर्स अंदरिकी ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది। ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకోవాలి। ఒక నిమిషం తర్వాత ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసి మరలా కలుపుకోవాలి। పసుపు ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి। చూసినట్లయితే ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 4 చీల్చిన పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। ఒక 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టమాటోల తరుగుని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి। టమాటోలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి। ఒక 2 నిమిషాల పాటు టమాటోల్ని మగ్గించుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ అన్ని వేసుకోవాలి। ముందుగా 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। స్పైసెస్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి। మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి। 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే గ్రేవీ చక్కగా కుక్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో ఫ్రెష్ ప్రాన్స్ వేసుకోవాలి। ఈ రొయ్యల్ని బాగా శుభ్రపరిచి వేసుకోవాలి। మొత్తాన్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల రొయ్యలు చక్కగా కుక్ అయిపోతాయి। చూసారు కదా, రొయ్యలు చక్కగా కుక్ అయిపోయాయి। ఇప్పుడు ఇందులో 1 కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి। మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది। అది చాలా డిఫరెంట్ గా బాగుంటుంది తినడానికి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇప్పుడు చూసినట్లయితే గ్రేవీ చక్కగా కుక్ అయిపోయింది। ఆయిల్ చూసారు కదా, పైకి సెపరేట్ అయ్యింది। సో మన గ్రేవీ కుక్ అయిపోయిందని అర్థం। ఇప్పుడు ఇందులో ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సరిపడినంత సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి। మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి। ఫైనల్ గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి। ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు। రైస్ లోకి, రోటీ లోకి, చపాతీ లోకి, బిర్యానీ లోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।